కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారు అమ్మకానికి భారతదేశం అనే అంశం మీద తిరుపతికి వచ్చి మాట్లాడడానికి సదస్సుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట, కానీ బడ్జెట్లో ఏం చెప్పారు నిర్మలా సీతారామన్ గారు, మేము బడ్జెట్ పెట్టాము 23-24, ఈ బడ్జెట్ తోటి మనకంత అమృతకాలం వచ్చేస్తుంది, ఇంకొక 47 సంవత్సరం అంటే ఇంకా 20 సంవత్సరాల్లో మీరు అందరూ స్వర్గానికి వెళ్ళిపోతారు, ఈ దేశంలో ఉండరు, ఈ భూమి మీద ఉండరు, అంతా నేరుగా స్వర్గానికి వెళ్ళిపోతారు. ఒకసారి బయలుదేరిన తర్వాత స్వర్గానికి వెళ్తామో నరకానికి వెళ్తామో మనకేం తెలియదు కదా, మొత్తం మీద ఎక్కడి నుంచి పోతారనేది సారాంశం. మరి ఏంటి చేస్తారు, ఏం చేస్తే మనం ఈ స్వర్గానికి వెళ్తామంట? మొదటి పని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలకు పనికి వచ్చే వాటి అన్నింటినీ బడ్జెట్ కత్తిరించేశారు. మనం స్వర్గానికి తొందరగా వెళ్ళాలంటే అదే కదా, పాతకాలంలో ఎవరైతే ఇద్దరు ద్వారపాలకులు ఉండేవాళ్ళు విష్ణువు దగ్గర, జయ విజయుల, మీరు ఇక్కడ పురాణాలు బాగా తెలిసి ఉంటుంది మీకు, ఆ జయ విజయులు ఉన్నారట, దేవుడు అడిగాడట, నువ్వు దుర్మార్గాలు చేస్తే తొందరగా వెళ్ళిపోతావు, పుణ్యం చేస్తే మాత్రం ఆలస్యం అవుతుంది, ఏది కావాలన్నా మేము దుర్మార్గాలే చేస్తాం, రాక్షసులుగా ఉంటాం అన్నారట. అట్టప్పుడు మనం స్వర్గానికి వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలంటే సాంఘిక సంక్షేమ పథకాలన్నీ కోసేశారనుకోండి, మనం ఆకలి సౌలు తెచ్చామనుకోండి, ఏ సౌకర్యాలు లేకుండా పోయిన మనం తొందరగా వెళ్ళిపోతాం స్వర్గానికి. అందుకని ఇప్పుడు ఇక్కడ అంగన్వాడీ వాడి వాళ్ళందరూ ఉన్నారు, అంగన్వాడీ మిడ్ డే మీల్ ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి 2019కి ముందు కేటాయించిన బడ్జెట్ ఉంది, దానికన్నా కోత పెట్టి ఇప్పుడు కేటాయించారు. అంగన్వాడీలకు మనం కాబట్టి బాగా పెంచాలి, పిల్లలకి మిడ్ డే మీల్ ఇవ్వాలి, బాగా పెంచాలన్నారు, ఆ బడ్జెట్ కన్నా తక్కువ కేటాయించారు, ఈసారి కత్తిరించేస్తారు, ఇక మన పిల్లలందరూ స్వర్గానికి వెళ్ళిపోవడం ఖాయం. రైతులు ఉన్నారనుకోండి, వాళ్ళ ఎరువులకు సబ్సిడీ, అంటే యూరియా ఇటువంటి ఎరువులకి సబ్సిడీ ఇవ్వాలి, ఈ సబ్సిడీలకి పోయిన సంవత్సరం కేటాయించిన దానికన్నా 10% తక్కువ కేటాయించేది. ఇవాళ ప్రధానమంత్రి గారు ఏం చెప్తున్నారు, వ్యవసాయం బాగా పోవాలి, ఉత్పత్తి బాగా పెరగాలి, నువ్వు ఎరువుల కోసం సబ్సిడీ తగ్గిస్తే రైతుల ఖర్చులు పెరిగిపోయి వాళ్ళు వ్యవసాయం ఎట్లా చేస్తారు? ఎరువులు ఇప్పుడు ధరలు పెరిగిపోతున్నాయి, మీకు అందరికి తెలుసు, మనకు రసాయనిక ఎరువులు ఇవన్నీ తయారయ్యేది ఆయిల్ నుంచి తయారవుతాయి, నాఫ్తా నుంచి తయారవుతాయి, అంటే క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ఇవన్నీ ధరలు పెరిగిపోతుంటే మన రసాయన ఎరువుల ధరలు కూడా పెరిగిపోతాయి. ఇప్పుడు మన క్రూడ్ ఆయిల్ ధరలు ఇవన్నీ $100 చేరబోతా ఉంది, ఆ రకంగా మనకు రైతులు వాడే ఎరువుల ధరలన్నీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. మన సబ్సిడీ కూడా పెంచాలి, వాళ్ళకి కనీసం పాత పద్ధతిలో వాళ్ళు ఉత్పత్తి చేయాలని ఈరోజు ఆ సబ్సిడీ పాత పెట్టేశారు. రైతులను ఉత్పత్తి చేయండి, ఉత్పత్తి చేయండి, మేము రైతుల కోసమే ఉన్నామని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు గిట్టుబాటు ధర MSP మన రైతులందరూ ఆందోళన చేసే సంవత్సరం పాటు గిట్టుబాటు ధర ఇవ్వాలంటే రైతులకు తీసుకు మద్దతు ధర ఇవ్వాలంటే FCI కొనాలి, FCI కొనుగోలు చేయాలంటే FCI దగ్గర డబ్బులు ఉండాలి, FCI కేటాయింపు ఇవ్వాలి. ఈరోజు FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేటాయింపు తగ్గించాడు, అంటే రేపు రైతులకు గిట్టుబాటు ధర లేదు, వాళ్ళు కొనుగోలు లేదు, వాళ్ళ సంగతి కాదు, అందుకని రైతులు కూడా స్వర్గానికి పోవడం గ్యారంటీ, ఏ అనుమానం ఏమీ లేదు. అలాగే ఎన్రీగా అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అంటే గ్రామాల్లో ఉండే వ్యవసాయ కార్మికులు వీళ్ళు కరోనా కాలంలో పని లేకపోతే వాళ్ళు ఏంటి పనులు చేసుకోవాలి, వాళ్ళు ఇచ్చేది కూలే తక్కువ, దానికి కేటాయింపు 111,000 కోట్లు 2 సంవత్సరాల క్రితం కేటాయించారు, మన 93,000 కోట్లు కేటాయించారు, ఇప్పుడు 78,000 కోట్లు తగ్గించారు. అంటే వ్యవసాయ కార్మికులు ఇప్పుడు పని ఉండదు, పోయినసారి చేసిన పని కూడా ఉండదు, ఇప్పుడు పని మనం అందరం అడుగుతున్నాం, పట్టణాల్లో పేదలు ఉన్నారు వాళ్ళు కూడా పని లేదు, వాళ్ళకు కూడా ఇట్లా పని కల్పిస్తున్నారు, మనం అడుగుతుంటే వీళ్ళు కల్పించడం మానేసేసి వాళ్ళకు ఉన్నది తీసుకుంటారు, అందుకని వ్యవసాయ కార్మికులు కూడా స్వర్గానికి పోవడం గ్యారంటీ దీంతో. ఇక మిగిలించింది ఎవరిని, కార్మికుల్ని, ఉద్యోగుల్ని, వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ మాకు ధరలు పెరిగిపోతున్న ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా స్లాబ్లు మారుస్తారో మారుస్తారని నోర్లు ఇలా తెలియని తెలుసుకొని టీవీలు ముందు కూర్చున్నారు, ఎంతసేపు అయినా నోరు మూత పడదు, దాంట్లో నోట్లు ఏమైనా పడుద్దామని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తే పడలేదు, ఒక్క మాట అంటే ఒక్క మాట ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడలేదు. ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడుకోవడం ఆటించేసి 4 లేబర్ కోడ్ బిల్లులు తీసుకొచ్చారు, ఇప్పుడు 13% హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ 13% పెరిగింది, 5% చిల్లర సరుకుల ధర పెరిగింది, రాబోయే కాలంలో 6% అంటున్నారు, అమెరికాలో అయితే 7% పెరిగిపోయింది,
ఈ రకంగా ధరలు విపరీతంగా పెరిగిపోతే అంత మోతాదులోనైనా జీతాలు పెరగాలి కదా, ఒక్క పైసా వెళ్తా. అంటే ఆ మేరకు ఇప్పుడు జీతాలు తగ్గిపోయినాయి. వ్యవసాయ కార్మికుల జీతాలు 20% నిజ వేతనాలు అంటాం. నీ 100 నోట్లు ఉండొచ్చు 100 రూపాయలు, ఆ 100 రూపాయలు తీసుకెళ్తే సరుకులు నీకు అన్ని రావు, గత సంవత్సరం వచ్చిన రావు. ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, ఇంకా పెరుగుతాయి. దాని గురించే మాట్లాడలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు. అందుకని ఈ బడ్జెట్ సామాన్యులకు పూర్తిగా కోత పెట్టింది, వీళ్ళ నరకం చూపించుద్ది, స్వర్గం అటుంచేసి అటువంటి పరిస్థితి రాబోయే కాలం ఉంది. ఇక రాష్ట్రం గురించి చూస్తే రాష్ట్రాల హక్కులు అన్నింటినీ కాలదాచింది. మన రాష్ట్రానికి ఏం ప్రస్తావన కూడా లేదు. స్పెషల్ ఇవాళ ప్రధానమంత్రి గారు అన్నారు, ఆంధ్ర తెలంగాణ విభజించి కాంగ్రెస్ వాళ్ళు సమస్యలు సృష్టించి చాలా అన్యాయం చేశారు. కాంగ్రెస్ వాళ్ళు చాలా చేశారు దుర్మార్గం పక్కన పెట్టండి. 8 సంవత్సరాల నుంచి నువ్వు అధికారంలో ఉన్నావుగా, 2014లో విడిపోయింది, 2014లో నువ్వు అధికారానికి వచ్చింది ఇప్పుడు 2014లో. 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు చేయాల్సిన నువ్వా లేక కాంగ్రెస్ వాళ్ళ? స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిన నువ్వా కాంగ్రెస్ వాళ్ళ? విశాఖపట్నం రైల్వే జోన్ ఇవ్వాల్సింది, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాల్సింది, రాజధాని నిర్మాణానికి డబ్బులు ఇవ్వాల్సింది, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి డబ్బులు ఇవ్వాల్సింది నువ్వో వాళ్ళ? అన్ని కేంద్ర విద్యాసంస్థలు పెడతానో వాటినే డబ్బులు ఇచ్చి పూర్తి చేసి ప్రారంభించాల్సింది నువ్వో వాళ్ళ? ఇక్కడ కూడా ఏదో ఉంది, తిరుపతిలో కూడా ఏదో ఉందిగా, సెంట్రల్ యూనివర్సిటీ లేకపోతే వీటన్నిటి డబ్బులు ఇచ్చి నువ్వు పెంచాల్సింది, ఒక్క పైసా కేటాయింపు లేదు, ప్రస్తావన లేదు. ఇవాళ మోడీ గారు అంటారు ఈ సమస్యలన్నీ ఆ కాంగ్రెస్ వాళ్ళ నుంచి ఇన్నాళ్ళ నుంచి ద్రోహం చేస్తుంది ఈ రాష్ట్రానికి. ఆ ద్రోహం గురించి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. బడ్జెట్ మాకు అన్యాయం చేసిందని వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పార్లమెంట్లో కొంతమంది సభ్యులు మాట్లాడారు, చాలా సంతోషం. కానీ ముఖ్యమంత్రి మాట్లాడకుండా పార్లమెంట్ సభ్యులు మాట్లాడితే ఉపయోగం ఉంది? నువ్వు నోరు తెరవా, బీజేపీ అంటే భయమా, లేకపోతే బీజేపీ విధానం అంటే నీ బాగా భక్త్యా? భయం భక్తి కాకుండా ఇంకేమైనా మూడోదేమో ఉందో మనకు తెలియదు. మరి అది చెప్పాలి. ఇంత ద్రోహం చేస్తున్న ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా నువ్వు పల్లెత్తు మాట్లాడకపోతే ఈ ప్రజలు నిన్ను ఖచ్చితంగా అపార్థం చేసుకుంటారు. అపార్థం చేసుకున్న పర్వాలేదంటే రాజకీయాల్లో అటువంటి వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. అందుకని ఈరోజు మనందరి కర్తవ్యం రాష్ట్రానికి ద్రోహం చేసింది, దేశానికి ద్రోహం చేసింది, దేశంలో ఉండే పరిశ్రమలు అనేటువంటి వాటి అన్నింటినీ అమ్మకానికి పెట్టి మొత్తం మన ఆస్తులన్నింటినీ ధ్వంసం చేయడానికి కొనుక్కుంది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు బీజేపీని అందరూ మేము ప్రశ్నిస్తాము, మీరు కూడా ముందుకు రండి. ఆ రకంగా ఈరోజు అధికార పార్టీ ఇలా ఉంటే ప్రతిపక్ష పార్టీకి ఏమొచ్చింది? అధికార పార్టీ ఉంది కాబట్టి డబ్బులు ఇవ్వరేమో, కేసులు పెడతారేమో, ఇట్లాంటి భయాలు ఏమైనా ఉన్నాయేమో. కానీ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇంకేమొచ్చింది మాట్లాడటానికి రాష్ట్రాన్ని గురించి? ప్రతిపక్షం కూడా మాట్లాడదు. ఈ దేశం ఈ రాష్ట్రం యొక్క దురదృష్టం ఏంటంటే దేశానికి ద్రోహం చేస్తున్న బీజేపీ గురించి అధికార పక్షం మాట్లాడదు, ప్రతిపక్షం మాట్లాడదు. ఇద్దరు నిశ్శబ్దంగా ఉంటారు. ఇద్దరు బీజేపీ విషయంలో మాత్రం చట్టా పట్టాలు వేసుకుని నడుస్తున్నారు. అందుకని ఈరోజు ప్రజా ఉద్యమాలు, ట్రేడ్ యూనియన్లు, వ్యవసాయ కార్మిక రైతు సంఘాలు, వామపక్షాలు వీటి మీద బాధ్యత పడింది. ఈరోజు దేశాన్ని రక్షించుకోవడం, ప్రజలను రక్షించుకోవడం బాధ్యత ఆ కృషిని చేస్తున్నారు. అందుకనే కార్మిక సంఘాలనే సమ్మెకు పిలిపించినాయి. ఇప్పుడు కొన్ని అనుకూలమైన పరిస్థితులు లేవు కాబట్టి మార్చిలోకి వాయిదా వేసినట్టు కనపడుతుంది. ఏమైనా వీటన్నిటిని తీసుకొని ప్రజా ఉద్యమాలని ఈరోజు 3 చట్టాలను ఎవరైనా వెనక్కొట్టారు. 1 సంవత్సరం పాటు చేసిన ఉద్యమం వెనక్కొట్టింది. ఈరోజు అనేక ప్రైవేట్ రంగ సంస్థలు తన ఇష్టం వచ్చినట్టు చిటికేస్తే అమ్మేసేయాలని చెప్పనుకున్న దాన్ని సాధ్యం కాలేదు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి, అప్పుడు కాంగ్రెస్కి సాధ్యం కాలేదు, ఇప్పుడు బీజేపీకి కూడా అనుకున్నట్టు ముందుకు పోవడం సాధ్యం కాలేదు. ఎందుకు సాధ్యం కాలేదు? ఉద్యమాలు ఇవ్వాలి సాధ్యం కాదు. ఇప్పుడు వరకు ఆలస్యం చేయగలుగుతున్నాం, ఇంకా ఆపలేకపోతున్నాం. ఇంకా పెద్ద ఉద్యమం, ఐక్య ఉద్యమం కలిగితే ఆపను కూడా ఆపుతాం. ఆపకపోతే రేపు టీటీడీని ప్రైవేటైజ్ చేస్తే, ఇప్పుడు కూడా కొంచెం ప్రైవేటైజేషన్ ఉన్నాయి, ఆ కాంట్రాక్ట్ ఈ కాంట్రాక్ట్. రేపు దేవుడినే ఆవిడకు అప్పచెప్తారు, అంబానీలు కదానీలతో అప్పచెప్తారు. ఇప్పుడు కృష్ణపట్నాన్ని అదానికి ఇచ్చేసారు, జంకోని అదానికి ఇచ్చారు. రేపు డిస్ట్రిబ్యూషన్ అంతా చిత్తూరు జిల్లాలో మోటార్లు ఎక్కువ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంగా దత్తులు చేస్తుంది, మీటర్లు పెట్టండి, ఫీజులు వసూలు చేయండి, ఫ్రీ పవర్ తీసేయండి అని చెప్తే
ఈరోజు జగన్మోహన్ రెడ్డి మేము ఫ్రీ పవర్ తీసేయమని మీటర్లు పెడతా ఉన్నాం. మీటర్లు పెట్టిన తర్వాత అది మొదటి మెట్టు ఎక్కకుండా రెండో మెట్టు ఎక్కలేం కదా. మొదటి మెట్టు మీటర్లు పెట్టడం, రెండో మెట్టు ప్రైవేట్ అయితే ఆ కార్యక్రమం చేస్తున్నారు. అందుకని ఈరోజు దేశంలో ఈరోజు విధానాలను పోరాడకపోతే అది అక్కడ ఉండదు, కిందకు వచ్చేస్తుంది, మన కిందకు కూడా వచ్చేస్తుంది. మనం ఈరోజు అనేక పోరాటాలతోటి వాటన్నిటితోటి అనుభవించి మన హక్కుల్ని వాటన్ని కావాలి రాస్తారు. అందుకని రాబోయే కాలంలో ఇంకా విశాలమైన ఐక్యతని ఇంకా సొలిడారిటీని మనం ప్రదర్శించాలి. కానీ బీజేపీ అంత సులభంగా వదిలిపెట్టదు. ఈరోజు హిజాబ్ కర్ణాటకలో ఈరోజు స్కూళ్ళలో ఆడపిల్లలు ఏ డ్రెస్ వేసుకోవాలి, ముస్లిం మతస్థులు ఆడపిల్లలు ఒకటి కట్టుకో బురఖా కాదు హిజాబ్ అంటే పైన కట్టుకుంటారు. మీరు ఢిల్లీలో అందరూ కట్టుకుంటారు, ఇక్కడ కూడా మన బాలింతలు కట్టుకుంటారు, బాలింతలు కట్టుకుంటారు కదా. ఇప్పుడు ఈ చలికాలంలో మనం అందరం కట్టుకుంటున్నాం హిజాబ్లు, దాని హిజాబ్ రావచ్చు. మనం అందరం చలికాలంలో కట్టుకుంటుంది కదా హిజాబ్ ఇలా కట్టుకుంటాం. ఎవరి ఇష్టం వాళ్ళది, కొందరు ఫుల్ డ్రెస్ వేస్తారు, కొంత హాఫ్ డ్రెస్ వేస్తారు, డ్రెస్సులు ఎవరి ఇష్టం. దానికి ఈరోజు మతం రంగులు ఈరోజు గొడవ జరుగుతుంది. అది బీజేపీ ఎన్నాళ్ళ నుంచి పడవలు లేవు, ఎన్నాళ్ళ నుంచి చదువు లేదు. ఈరోజు బీజేపీ వాళ్ళు వచ్చి ఆ సమస్యను తీసుకునే మతాలు హిందూ ముస్లింలు మంచి తగాదా సృష్టిస్తున్నారు, కులాలు మంచి తగాదా సృష్టించేస్తారు. ప్రజలు ఐక్యం కాకుండా ఈ విధానాల మీద పోరాడకుండా కులం పేరుతో ప్రాంతం పేరుతో మతం పేరుతోటి తగాదాలు సృష్టించి విభజనలు సృష్టించి ఆ రకంగా ఇప్పుడు మన రాష్ట్రంలో జిల్లాల పేరు మీద విభజనలు చూడండి, లేకపోతే తెలంగాణ ఆంధ్ర నేలతోటి విభజనలు చూడండి. ఇట్లాంటి పద్ధతిలో మన మధ్య ఐక్యత లేకుండా విభజించి ఆ రకంగా వాళ్ళ యొక్క విధానాలను సజావుగా అమలు జరుపుకోవాలి. ప్రజల మీద భారాలు మోపుతున్నా వాళ్ళు ఒకరి మధ్య ఒకరితో తగాదాలతో వాటి వైపుకి మళ్లించకుండా ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలను వమ్ము చేసి మనం ఐక్యమై వాటన్నింటినీ అతీతంగా ఉండి ఉద్యమాలని వాటన్నింటినీ పోరాటాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అదే మన ముందున్న కర్తవ్యం అని చెప్పేసి మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసి సెలవు. కామన్ మ్యాన్ వాయిస్, మీ నందం.